हरिः ओम् गुरुभ्यो नमः ॐ शं शनेश्वराय नमः यः इदं कवचं दिव्यं सर्वपीडाहरं तृणां पठितश्रद्धायाः युक्तः सर्वान् कामान् अवाप्नुयत् ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ ఇప్పుడు మనం శనిగ్రహం 17వ తేదీ జనవరి 2023కు మకర రాశి నుండి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. దాదాపు 2.5 సంవత్సరం కాలం 2025 మార్చి వరకు కూడా ఈ యొక్క కుంభరాశిలోనే సంచారం చేస్తుంటాడు. కావున వృషభ రాశి వారికి ఈ ఒక్క సమయంలో శనిగ్రహం యొక్క సంచారం ఏ ఒక్క ప్రతిఫలాలు బలాలు శక్తిని అనుగ్రహం ఇస్తుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. మీ యొక్క రాశాధిపతి శుక్రుడు, కాబట్టి మీ రాశికు అధిపతి అయినటువంటి శుక్రునికు ఇక్కడ దశమస్థానంలో సంచారం చేస్తుండేటటువంటి శనిగ్రహంకు చాలా మిత్రబాంధిత్యం ఉంటుంది. కాబట్టి మిత్రత్వం ఉన్నట్ల గ్రహం వల్ల మీ యొక్క రాశి వారికి ఏ ఇబ్బందులు కంటకాలు ఆపదలు రావు. చాలా వరకు మీరు ఇంతవరకు జీవితంలో మంచి స్థాయికి ఎరగల అనేటటువంటి అవకాశాలు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్క జీవితంలో కూడా 30 సంవత్సరాలకు ఒక్కసారి జీవితంలో 1-3 సార్లు వచ్చేటటువంటి భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా 120 సంవత్సరాలు జీవితం ఉంటుంది. దాంట్లో శనిగ్రహం 3 సార్లు మీ యొక్క రాశికి దశమస్థానంలో సంచారం చేస్తారు అంతే. కాబట్టి దశమస్థానంలో ఉండేటటువంటి శని వలన మీ రాశి వారికి ఈ 2.5 సంవత్సరం ఏ ప్రతిఫలాలు ఏ బలాలు ఏ శక్తిని ఇస్తుంది, ఇది 3 సార్లు ఇస్తుంది జీవితంలో. కాబట్టి అద్భుతమైనటువంటి ఇలాంటి సమయాన్ని మీరు అర్థం చేసుకొని సదుపయోగం చేసుకుంటే చాలా మంచి స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు మీ ఆలోచన చాలా మంచిగా ఉంటాయి. వృషభ రాశి వారికి చాలా శ్రేష్ఠ స్థాయికి ఎరగాలని, చాలా మంచి స్థాయిలో అభివృద్ధి కావాలని, మీ జీవితం ఉత్తుంగ స్థాయికి ఎరగాలని చాలా తహతహలాడుతుంటారు. అలాంటి ఒక మీ యొక్క మనస్థితికి బలాన్ని ఇచ్చేది ఈ యొక్క శనిగ్రహం. కర్మయోగ ప్రాప్తి అంటే కర్మాన్ని తీసుకునేట్లా ప్రయత్నం, అంటే ఏ ఒక్క పరిణ చేయండి బలాన్ని ఇచ్చేస్తాడు శని. కాబట్టి ఎక్కువగా ఫైనాన్షియల్ సెక్టార్లో ఉండే వాళ్ళకి, గోల్డ్ తయారు చేసే అట్లాంటివంటి వర్కర్స్కి, గోల్డ్ అమ్మడం షాపులు పెట్టుకునే వాళ్ళకి, బ్యాంకింగ్ సెక్టార్ చేస్తున్న వాళ్ళకి, ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తున్న వాళ్ళకి డబ్బులు తీసి ఇవ్వడం జరుగుతున్నటువంటి వ్యక్తులకు, ఇలాంటివంటి ఒక సెక్టార్లో ఉండే వాళ్ళకి, మరియు టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే బీటెక్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా శ్రేష్టమైన ఫలాఫలాలు మంచిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం అనేది మీరు మీ ఇండివిజువల్ స్ట్రెంగ్త్తో బలపరుచుకుంటారన్నమాట. డబ్బులు వచ్చే ప్రయత్నం కోసం పనులు చేస్తారు. అలాంటి ఒక డబ్బులు ద్వారానే వర్క్లు కూడా ఎక్కువ స్టార్ట్ చేస్తారన్నమాట. మీ రాశి వారికి ఎవరైతే అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీ ద్వారా డబ్బులు వచ్చేటటువంటి పనులు పాటలు ఇవన్నీ కూడా దావ చూపిస్తారన్నమాట. మీ ఇంటి వద్ద విశేషమైనటువంటి డబ్బులు వచ్చేటటువంటి ప్రతిఫలాలు మంచిగా లభిస్తాయి. అంటే మీరు మీ స్వస్థానాల్లో చేయట్లాంటి వర్క్స్ మంచి స్థాయికి పెరిగేటటువంటి ప్రయత్నం, అంటే ఇల్లు కట్టే ప్రయత్నం కావచ్చు, ఇంటి దగ్గర ఏదైనా వర్క్లు రిపేర్ చేయించేది, ఆల్టరేషన్ చేయించేది, వుడ్ వర్క్స్ కావచ్చు, సో ఏమైనా కానీ
ఇలాంటి వర్క్లన్నీ కూడా బాగా జరుగుతాయి. ఇంటికి పెయింటింగ్ చేయించే వర్క్, సో ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సమయంలోనే. మీ ఇంటి వద్ద శుభకార్యాలు అయ్యే యోగాలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే మీ యొక్క స్వస్థానాన్ని అంటే సింహరాశిని చూస్తున్నట్లాంటివంటి శని కుంభరాశి నుండి, కాబట్టి మీ స్వస్థానంలో విశేషమైనటువంటి పనుల కోసం, విశేషమైనటువంటి శుభకార్యాల కోసం పనులు పాటలు జరుగుతాయి. అక్కడ శ్రేష్టమైనటువంటి శుభకార్యాలు చేయబోతారు అన్నమాట. ఇంకా విద్యార్థులకు చాలా వరకు శ్రద్ధాభక్తితో చదివి మంచి స్థాయికి మంచి మార్కులు తీసుకునేటువంటి ప్రయత్నాలు బాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకైతే సో మీ చదివేటటువంటి సమయంలో మంచి ఒక ప్రతిఫలాలు భాగ్యాలు కూడా లభిస్తాయి. మీ రాశి వారికి ఈ సమయంలో మిత్రుల ద్వారా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి వర్కులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా బాగా జరుగుతాయి. కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే విచారాల్లోనే పనులు బాగా జరుగుతాయి. మీ స్నేహితులు మీకు ఈ సమయంలో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఏదో వర్క్ చేద్దాం, ఆ వర్క్లో మనం ప్రతిఫలం పొందాము, రండి అని చెప్పి అనేసి మీతో పిలవడం, మీ ద్వారా వర్క్ చేయించడం, ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. మీ రాశివారు దంపతుల్లో ఎవరిదైనా కానీ ఈ యొక్క వృషభ రాశి అయి ఉంటే వాళ్లకు విశేషంగా దంపతులు కలిసి మంచి పనులు చేయడం అంటే లైఫ్ని స్టాండర్డ్గా మంచి స్థాయికి జీవితం కొనసాగించాలనేటువంటి ప్రయత్నంలో డబ్బులు ఖర్చు చేసేటువంటి ఫలభోగాలు నడుస్తాయి. మీరు వర్క్ చేసే సమయంలో ఇది చాలా వరకు గమనించేటటువంటి విషయం, ఆరోగ్య విచారంలో కాస్త తొందరలు తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తూ ఉంటారో, ఎక్కడ పనిచేస్తూ ఉంటారో, ఏదో కంపెనీ కావచ్చు, ఒక వర్కింగ్ సెక్టార్ కావచ్చు, ఏదో ఒక సంస్థ కావచ్చు, ఎక్కడైతే మీరు వర్క్ చేస్తూ ఉంటారో అచ్చట మీరు ఆరోగ్యం తొందర చేసుకునేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే మీరు తీసుకునేటటువంటి నీళ్లు కావచ్చు, తాగే నీళ్లు లేక తినే పదార్థాలు కావచ్చు, ఇవన్నీ విచారాల్లో కాస్త విషపూరితమైనటువంటి మీకు ఆహారం లభించడం, దానివల్ల ఆరోగ్యం కాస్త తొందరపడే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు అంటే పీజీ స్టడీ చేసేటప్పుడు మాస్టర్ డిగ్రీ ఆ సమయంలో మాకు ఒక మిత్రుడు హాస్టల్లో ఉండే మిత్రుడు, అబ్బాయి మధ్యాహ్నం నీళ్ళు తాగాలనేసి ఆసిడ్ నీళ్ళ ద్వారా ఉంది అనేసి, నీళ్ళ మాదిరినే ఉంది అనేసి బాటిల్లో పైకెత్తుకొని తాగాడు. ఎప్పుడు ఆసిడ్ నోట్లోకి పోసుకుంటున్నాడు కానీ నీళ్ళు అనేసి నీళ్ళు తాగదామనేసి దాహంతో తాగాడు. తాగిన క్షణంలోనే నోట్లోకి పోసుకున్న అట్లాంటి ఒక ఆసిడ్ రెడ్ ఆక్సైడ్ వేసిండే ఆ చోట ఉమ్మాడు. అక్కడ ఉంచిన తర్వాత అక్కడ పడిన ఒక స్ప్రెడ్ అయినటువంటి ఈ ఒక ఆసిడ్ రెడ్ ఆక్సైడ్ అంటే నేలపైన రెడ్ పెయింట్ ఆ ఒక ఆసిడ్ పడిన చోట అన్ని చోట్ల కూడా పెరుకొచ్చేస్తుంటుంది, అంటే తెల్లగా వైట్ కలర్ టర్న్ అయింది. అలాంటి ఒక తొందర చేసుకున్నాడు. అంటే ఇలాంటి గ్రహ దోషాలు ఎప్పుడైతే కొన్ని సందర్భాలు వస్తాయో ఆ సందర్భంలో మాత్రం ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. కాస్త హుషారుగా ఉండడం మంచిది. సో అలాంటి సందర్భాల్లో శనిగ్రహ శాంతి ఒక గురుగ్రహ శాంతి పరిహారం చేసుకుంటే మంచిది అవుతుంది. ఇంకా వృత్తి కొరకై భాగ్య ప్రాప్తి అంటే ఇన్వెస్ట్ చేసి వర్క్లు చేసేటటువంటి పనుల్లో ఎక్కువగా మీరు చేస్తారు. ఎక్కువగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం, వ్యాపారం చేయడం, అలాగే దుస్తులు కలర్ కలర్ డ్రెస్సెస్ బట్టల పైన ఇన్వెస్ట్ చేయడం, శారీస్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్, సో అట్లా జ్యువెలరీ షాప్ చేయడం అలాంటి విచారం కాకుండా ఈ యొక్క నీటి ద్వారా అంటే వాటర్ సేల్స్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి ఒక వర్క్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి వర్క్లు ప్రారంభమవుతాయి. కొంతమంది జలాశయాల్లో అంటే సముద్రాలు కావచ్చు, నదుల్లో కావచ్చు,
ఈ చేపలు పట్టడం అమ్మడం అలాంటి ఒక వర్క్లో మంచి ఫలితాలు పొందుతారు. సో వాటర్ రిలేటెడ్ వర్క్స్ అంతా కూడా చాలా వరకు మీకు మంచిదవుతాయి ఈ ఒక సమయంలో. ఆదాయం వచ్చేదానికోసం చాలా వర్క్స్ మీకు సక్సెస్ అవుతాయి. అలాగే మీరు చేసేటటువంటి వర్క్ కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ కోసం కాస్త వ్యయం చేస్తారంటే ఖర్చు పెట్టి వర్క్ చేసేటలాంటివంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి చాలా వరకు వృషభ రాశి వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఏ ఒక్క సమస్యలు దోషాలు ఎక్కువగా ఉండవు. సో మీరు మా ఒక్క ఓం శ్రీ జ్యోతిష్యం అనే ఛానల్ని చూస్తున్నవారు మీ స్నేహితులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఈ ఒక్క విచారాలపైన ఏమైనా కామెంట్స్ ఉంటే మా ఒక్క స్క్రీన్ పైన స్క్రాల్ అవుతుండేటటువంటి మా యొక్క ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ సమస్యల గురించి ఫోన్ చేసి చెప్పచ్చు. మిమ్మల్ని డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా శనిగ్రహ దోష పరిహారాలతో శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహ కృపాకటాక్షులు లభించాలని కోరుతూ అందరికీ నమస్కారం.